అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు క్యూ న్యూస్ రోజు మనం స్పెషల్ గెస్ట్ తో ఇంటర్వ్యూ చేయబోతున్నాం స్పెషల్ గెస్ట్ అని ఎందుకన్నామని అంటే ప్రజెంట్ ఉన్న లో కొన్ని బాధలు కొన్ని ప్రాబ్లమ్స్ రాగానే అక్కడే ఆగిపోతున్నారు యువత సో డౌన్ టు ఎర్త్ అన్నట్టుగా చిన్నప్పటి నుండి కొంచెం పేదరికం నుండి వచ్చినప్పటికీ కూడా సో అన్నిటిని అధిగమించి హార్స్ రైడర్గా యాక్టర్ యాక్టర్గా అండ్ అట్ ద సేమ్ టైం వ్యవసాయదారుడిగా కూడా ముందుకెళ్తూ నేటి తనదైన శైలిలో ముందుకెళ్తూ నేటి తకు ఆదర్శంగా నిలుస్తున్న వ్యక్తి సతీష్ గారు సో తను ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు మన ముందు ఉన్నారు తనతో డైరెక్ట్ గా మాట్లాడి తన గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అంతా మనం షేర్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఓకే నమస్కారం అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను థ్యాంక్ యూ అండి మీవి కొన్ని నేను ఫాలో అవటం జరుగుతుంది సింగింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ సింగింగ్ కానీ వాయిస్ కానీ యాక్టింగ్ వీడియోస్ కూడా కొన్ని చూసాను ఫస్ట్ మనము ఒక మీ పాట ద్వారా మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం నేను మీ మదర్ సాంగ్ మదర్ సాంగ్ పాట విన్నాను మా ప్రేక్షకుల కోసం మా సాంగులు ఒక్కసారి పాడి పిలిపిస్తారు తప్పకుండా రేపు అమ్మా అనే పదముకు అర్థం ప్రాణం కన్నా మిన్నా నా ప్రాణం కన్నా మిన్నా అమ్మ రుణం తీర్చలేమురా ఎన్ని జన్మలకు అయినా ఇక ఎన్ని జన్మలకు అయినా బ్రహ్మ సృష్టి ఎంత అద్భుతమో ఊహ కందని అతిశయమో దేవత మరి అన్ని చోట్లలో ఉండలేదని అమ్మను చేశాడా అమ్మాని పదముకు అర్థం ప్రాణం కన్నా మిన్నా నా ప్రాణం కన్నా మిన్నా అమ్మరుణం తీర్చలేమురా ఎన్ని జన్మలకు అయినా ఇక ఎన్ని జన్మలకు అయినా ఆ చల్లని దీవెన ఉంటే ఏ దిగులు అమ్మ పేరు తలిచితే చాలు ఏ భయము మనకేలరా ఏ కష్టం వచ్చినా గాని ఏ నష్టం వచ్చినా గాని నా విన్నంటూ నిలుచునురా నిన్ను కొడదాక కాచునురా నా ప్రాణం నువ్వమ్మా శుభకవచం నీవమ్మా అది అంతము మూలము అమ్మా త్యాగఫలం నీవమ్మా అమ్మానే పదముకు అర్థం ప్రాణం కన్నా మిన్నా నా ప్రాణం కన్నా మిన్నా అమ్మ రుణం తీర్చలేమురా ఎన్ని జన్మలకు అయినా ఇక ఎన్ని జన్మలకు అయినా ఏ బాధ కూడా లేనంతైగా తొమ్మిది నెలలు మోసేరా తన రక్తపు బొట్టును ముద్దగా చేసి ప్రాణం నీకు పోసేరా ఎన్ని తరాలు మారిన గాని ఎన్ని యుగాలు మారిన గాని అమ్మ ప్రేమ మారదురా అమ్మ ప్రేమే మారదురా అమ్మా నీ కొందనమో నీ త్యాగానికి అభివందనమో మరు నా కడుపున పుట్టి రుణము తీర్చుకోనివ్వమ్మా అనే పదముకు అర్థం ప్రాణం కన్నా మిన్న నా ప్రాణం కన్నా మిన్న అమ్మ రుణం తీర్చలేమురా ఎన్ని జన్మలకు అయినా ఇక ఎన్ని జన్మలకు అయినా చాలా బ్యూటిఫుల్ అండి చాలా అంటే లిరిక్స్ కూడా అసలు మనసుకి హత్తుకునేలాగుంది సో అమ్మ గురించి మనం ఎంత చెప్పినా తప్పు తక్కువే అవుతుంది అమ్మ ప్రేమకి అమ్మ చేసిన త్యాగాలకి అంటే వేరే అతను రాశాడు జయరాజ్ అని సో అతను రాస్తే కొన్ని కరప్షన్ చేసి కొన్ని లైన్స్ ఇంకా నేను కొన్ని యాడ్ చేసి సో ఇది చేయడం జరిగింది ఫస్ట్ సాంగ్ ఇది నాది యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి ఇక స్కూల్ లో కాలేజీలలో అక్కడక్కడ పాడుతూ ఉంటే అందరూ మామూలుగానే వాళ్ళే మంచి సింగర్ అవుతా చేస్తావని కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉంటుండే ఆ ఏం కాదులే కాదులేనా నువ్వు ఫస్ట్ టీవీలగు పా అంటే మనకేం రూట్ తెలియదు ఎవరు తెలియదు సరే చూద్దాం అదృష్టం ఉంటే ఎట్లా అయినా పోవచ్చులే అవ్వచ్చులే అని చెప్పేసి డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది ప్రైవేట్ వర్క్ కోసం సో ప్రైవేట్ వర్క్ చేయలేదు చేయకుండా సో ఇండస్ట్రీ వైపు కన్ను మల్లింది అది ఎట్లా వచ్చింది ఏంటనే లో చిన్న పోస్టర్ చూసి సో సో రావడం చేయడం అక్కడ చాలా స్ట్రగుల్స్ ఎదురు అయినాయి ఇంకా అది చెప్పుకోలేము అనమాట కానీ ఇంకా ఓకే ఫైనల్లీ వచ్చింది ఓకే ఫైన్ ఇంక అవ్వాలి చెయ్యాలి మనకేమో ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ ఏ నువ్వు ఏం పోతావు నువ్వేం చేస్తావు రా ఇంతమందిని చూసినాం నీలాంటి వాళ్ళం ఇండస్ట్రీలో ఏమైతుంది ఏం కాదు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు సరే ఎవరింత మాట్లాడినప్పటికీ కూడా మీరు ఏంటి ఫస్ట్ సాంగ్ కి రావటం అనేది ఆనందకరమైన విషయమే చాలా హ్యాపీ ఇట్లా సింగింగ్ ఎక్కడన్నా నేర్చుకున్నారా లేకపోతే అంటే చిన్నప్పటి నుంచి పాడుతుండే స్కూల్లలో హాస్టల్లో కాలేజీలలో పాడుతుంటే ఇంకా అమ్మ కూడా వినేది మంచిగా పాడుతున్నా పాడాలి మంచిగా చేయాలి అని చెప్పేసి నాన్న అమ్మ కొంచెం ఎంకరేజ్మెంట్ బాగుంటుండే ఇంకా దానివల్ల ఒక్కోసారి అక్కడక్కడ పాడుతున్నా కానీ అన్నయ్య అయి నువ్వు వద్దు నీకేం వస్తుంది నువ్వు పాడలేవు అది ఇది ఏం కాదు నేను పాడుతాన్ని ముందు పోయేవాడిని ఇంకా తర్వాత అన్నయ్య కూడా హ్యాపీ అయ్యాడా ఓకే ఫైన్ పాడుతున్నాడు మంచిగానే ఓకే అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ ఇది కూడా ఇంట్లో వదినది కానీ సో ఫ్యామిలీ సపోర్ట్ ఓకే అచ్చే మన ఇండస్ట్రీకి రావడానికి కారణం చాలా ఫ్యామిలీస్ కి ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు ఎంకరేజ్మెంట్ అసలు చేయదు బట్ ఏంటంటే నా నా ప్రకారం మాత్రం నేను అసలు ఒక వరం లాంటిది నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ అన్ని నేను బాధలో ఉన్నా కష్టాలు ఉన్నా షూట్స్ ఏం లేకపోయినా ఇబ్బందుల్లో ఉన్నా ఏది ఉన్నా కానీ అన్ని విధాలుగా నాకు ఫుల్ సపోర్ట్ ఏం కాదు నువ్వు అవుతావు నువ్వు చెయ్యి నువ్వు నమ్ముకుని వెళ్ళినా డెఫినెట్లీ నువ్వు సక్సెస్ అవుతావని వాళ్ళు నాకు ముందడుగా నడిపిస్తారన్నమా ఇప్పటి వరకు టోటల్ ఎన్ని సాంగ్స్ పాడుంటారు ఇప్పటివరకు ఒక ఫిఫ్టీన్ దాకా పాడు ఫిఫ్టీన్ అందులో మదర్ సాంగ్స్ ఫాదర్ సాంగ్ కూడా ఫాదర్ సాంగ్ కూడా ఉంది అంటే సాంగ్ పాడేది ప్రేక్షకుల కోసం నాన్న సాంగ్ కూడా పాడగలరా పాడదాము రీసెంట్ గా యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఫాదర్స్ డే అమ్మకి మంచి గిఫ్ట్ ఇచ్చా బాగా వీసిపోయింది మంచిగా హిట్ అయింది ఫస్ట్ సాంగ్ అయినా అమ్మ హ్యాపీ ఫీల్ అయింది నాన్నకు కూడా ఒకటి ఇవ్వాలి వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను పుట్టినప్పటి నుంచి మేము అడవులలో పుట్టాము అడవులలో అంటే ఐ మీన్ తోటలలో జీతాలు ఉండి అమ్మ నాన్న చాలా ఒక కింద స్థాయి నుంచి ఇప్పుడు మా అన్న మేము తినగలుగుతున్నాం అమ్మ నాన్న కష్టపడి చేసి మా ఈరోజు మేము కూడా కష్టంతో వచ్చాము ఇక అప్పటి నుంచి ఇక అమ్మ అది ఆ కష్టం ఈ కష్టం నాన్న అది చెప్పుండి ఇది చెప్పుకుండా ఇక వాళ్ళకి ఏందా కష్టం తప్ప ఇంకా వేరే బయట ప్రపంచం తెలియదు ఎంతసేపు నా నా కొడుకుని అలా చూడాలి నా కొడుకుని ఇలా చూడాలి అని చెప్పేసి తప్ప ఇంకా వేరేది వాళ్ళకి తెలియదు సో నాన్నకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్న ఫాదర్స్ డే స్పెషల్ గా సో కొన్ని కారణాల వల్ల నాన్న ఎక్స్పైర్ అయిపోయారు సో ఇక అది చాలా ఇబ్బంది అయిపోయింది సో దాని వల్ల ఇక అది అది అదే అంటే యాక్చువల్ గా నాన్నకి పొగుడుతూ మామ మందు తాగి సంథింగ్ అక్కడ అంటే కొంచెం మామూలు డ్రింక్ చేసి దానిపైన మందు తాగి చనిపోయారు అనమాట సో అది తెలియకుండా అంటే మైకమ్ లో అర్థం కాక అది ఏంటనేది తెలియకుండా మేమేమో లేము అంటే అప్పుడు లాక్డౌన్ అప్పుడు ఇబ్బందులో ఉండే అంటే నేను ఇంటి దగ్గర వర్క్ కూడా ఎఫ్సీని ఉంటుంది అంటే అక్కడ నేను అమ్మ నేను అన్నయ్య బస్తాలు మోయడానికి వెళ్ళినాము అమ్మ ఇంకా పెళ్లి దగ్గరే ఉంది రాలే సో వదిన ఇంటి దగ్గర ఉంది ఇంకా పాపతో ఉంది సో మేము పనికి పోయాము ఇట్లా సో ఇట్లా అవుతుంది అంటే మేము నమ్మలే తొందర తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళినా గానీ ఒక వన్ అవర్ లో చనిపోయారు అనమాట అంటే మామూలుగా తాగారు దాని పైన మామూలుగా ఎంట్రీ ఉంటది కదా పొలాన్ని కొట్టేది మరి ఆయనకు మనసు ఎలా వచ్చిందో ఏంటో తెలియదు ఇప్పుడు ఒక ఆడపిల్లలైనా పెళ్లి చేయాలి లేకపోతే వేరే వాళ్ళైనా బాధలు ఉండే తను మేము పుట్టినప్పటి నుంచి మేము పుట్టక ముందు నుంచి కూడా నా వయసినప్పటి నుంచి కూడా కష్టం చేసి 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 ఏజ్ వరకు మొత్తం అన్ని పనులు చేసేవాడు ఆల్రౌండ్ కానీ ఇప్పుడు కూర్చొని తినే టైంకి ఎందుకు అలా చేశాడో ఎందుకు అలా చేసుకొని వెళ్ళిపోయాడు అది అర్థం కాకుండా అయమయంలో అయిపోయింది అసలు మాకు షాక్ అసలు ఆయన లేడు అసలు ఆయన అట్లా చేసుకోవడం ఆయన చేతులు రావు ఫస్ట్ నుంచి కష్టం చేసుకుని చేసుకుంటూనే ఉన్నాము అది గిఫ్ట్కి ఇద్దాం ఏమన్నా నష్టం అలాంటి ఏం లేదు మాకు ఇంకా మేము ఉండే దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ అక్కడికి వచ్చి మాకు ఆ సార్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఆదరిస్తారు ఒక మంచి ఫ్యామిలీ లాగా వాళ్ళు మేము ఒక మంచి ఫ్యామిలీ లాగా ఉంటాము ఇంకా వాళ్ళ ఒక ఫిఫ్టీన్ ఎకర్స్ అక్కడ ల్యాండ్ ఉంది ఇంకా వాళ్ళు పొలం కవులు చేపించుకుంటూ వాళ్ళు ఇంకా అక్కడ హ్యాపీగా మేము అక్కడ ఒక హౌస్ ఉంది ఇంకా మా చిన్నప్పటి నుంచి మొత్తం అక్కడే ఉన్నాం వాళ్ళు మంచిగా మాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇక హ్యాపీగా అక్కడే ఉంటూ ఉన్నాం సార్ వాళ్ళు కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారు అది అయినా ఇదైనా మంచిగా చెప్తారు వాళ్ళు కూడా వేరే వాళ్ళలాగా కూలోని చూసినట్టు కాకుండా ఒక మంచి ఫ్యామిలీ లాగా దనమ్మ వెంకటయ్య మామూలుగా పిలవడం సతీష్ అని అని శేఖర్ అని వదినని కూడా ఎవరికైనా మాకు ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది అనమాట బయట వాళ్ళ మేడం కూడా పొలిటికల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన నల్గొండ జిల్లాకి అధ్యక్షురాలు సో ఇంకా అలా జరుగుతుంది అనమాట ఆ టైంకే నాన్నకి ఇలా అయిపోయింది అది గిఫ్ట్ గా ఇద్దాం అనుకున్న సాంగ్ దాన్నే సాడ్నెస్ గా మార్చి పాడాల్సి వచ్చింది అంటే ఎక్స్పెక్ట్ చేయలే అసలు అది అవుతుంది అనుకుని ఇప్పటి కూడా ఆయన ఇప్పుడు నేను ఇప్పుడు నైటే వచ్చా ఊరిని హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి ఆయన లేడు అంటే మేము అసలు ఇక అది జీర్ణించుకోలేము అసలు అసలు ఆప్షన్ రాదు ఎవరు ఇక అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంటే ఇక అనుకున్న లైఫ్లో ఇప్పుడు అంటే అందరు ఎలా ఉంటారో మనకు తెలియదు నా లైఫ్లో నా అమ్మ నాన్న అంటే ఎంత కష్టపడి ఏ టైం నుంచి మేము వచ్చా మాకు తెలుసు కాబట్టి వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు నా త్రూ అయినా చూపించాలి నేనైనా ఒక బయటికి తీసుకెళ్ళాలి ఏదైనా మంచిగా తినిపించాలి ఏదైనా చూపించాలి ఇంకా ఆనందం వాళ్ళలో చూసుకోవాలని చెప్పేసి ఉంటుంది బట్ వాళ్ళు రాలేరు రారు కూడా ఎందుకంటే వాళ్ళకి ఇంకా బయటకు వస్తే ఉండలేరు ఇంకా అల్వా టైప్ ప్రాణాలు కదా అక్కడ సో ఆ టైప్లో ఇంకా అదే చూస్తుండే టైంలో ఇలా అయిపోయింది సో దానికోసం పడతారండి తప్పకుండా నువ్వు లేకుంటే నేను ఎక్కడున్నానే నేను ఎక్కడున్నానే నా తండ్రి కన్న తండ్రి ఈ జన్మనిదేలే ఈ జన్మని పది నెలలు అమ్మ మోసినా పాలిచ్చి నన్ను పెంచినా బ్రతక నేర్పిన బ్రతుకంతా మోసేది నువ్వే నాన్న మోసేది నువ్వే నాన్న నాన్న మళ్ళీ రావా మాతో కలిసిపోవా నా మళ్ళీ రావా మాతో కలిసిపోవా నాన్న నువ్వు లేకుంటే నేను ఇక్కడున్నానే నేను ఇక్కడున్నానే నా తండ్రి కన్న తండ్రి ఈ జన్మనిదేలే ఈ జన్మనిదేలే అమ్మఒడి ఐదో ప్రాణం వంటిది నానవడి ఆరో ప్రాణం వంటిది నీ మనవరాలు మోక్షిత ఏడుస్తోంది నాన్న తాత ఏడంటూ అడుగుతోంది నాన్న ఏమని చెప్పను నాన్నా నువ్వు లేవని చెప్పనా నాన్న అన్నయ్య ఇద్దరు కుమిలిపోతున్నారు నాన్న నువ్వు లేవన్న మాట మేము నమ్మలేకున్నాం నాన్న నాన్న మళ్ళీ రావా మాతో నువ్వు కలిసిపోవా నా నువ్వు లేకుంటే నిని నేనిక్కడున్నానే నా తండ్రి కన్న తండ్రి ఈ జన్మనిదేలే ఈ జన్మనీదేలే తక్కువెవరు కాదు ప్రేమలో ఇద్దరు ఒకటే మచ్చలేని ప్రేమ పంచు కన్న తల్లిదండ్రులే నీకేమీ బాధ వచ్చి విడిచినావు నాన్న నువ్వు ఎక్కడ నీ అమ్మడిగిత ఏం చెప్పను నాన్న శాపం ఎవరో పెట్టారో ఏమైపోయావు నాన్న నీ చిన్న కొడుకు గుండె పగిలె మళ్ళీ రావ నాన్నా పేగు బంధం తెలిసినోడు తల్లిని ఎప్పుడు మరువడురా పుట్టుకనే ఇచ్చిన కన్న తండ్రి కంటే తక్కువేరా లోకానా తక్కువేరా నాన్న మళ్ళీ రావా నువ్వు మాతో కలిసిపోవా నా నువ్వు లేకుంటే నేను ఇక్కడున్నానే నేను ఇక్కడున్నానే నా తండ్రి చాలా బాగుందండి ఇది అంకితం ఆయనకి సో యాక్చువల్ యాక్చువల్గా నాన్న చనిపోయిన ఫోర్ డేస్ కి నేను బైక్ మీద వచ్చుకుంటూ అన్నయ్యకి ఫోన్ చేస్తే ఏడ్చుకుంటూ బైక్ మీద లిరిక్ ఇట్లా ఇట్లా సో నేను అనుకుంటుంటే అన్నయ్య ఒక నేను హైదరాబాద్ వచ్చేలోపు స్లిప్ రాసి పెట్టాడు ఈ లిరిక్స్ మీకు మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమను చూపిస్తున్నాయి ఎంత ప్రేమని ధైర్యంగా ఉండటం కాదు హ్యాపీనెస్ లైఫ్ ఉంటాయి మీరు ఇంకా ఉన్నతాలకు వెళ్ళాలి మీ నాన్నగారు ఎక్కడ ఉన్నా కూడా తన మీతో ఉంటాయి సో బీవ్ సో తర్వాత మీరు యాజ్ అ సింగర్ గా జర్నీ స్టార్ట్ చేసారు ఇండస్ట్రీకి ఎలా మూవ్ అయ్యారు ఇండస్ట్రీ కంటే అప్పుడు నేను వచ్చా టూ థౌసండ్ సిక్స్టీన్ లో వచ్చా డిప్లొమా కోదావరలో గేట్ కాలేజ్ లో చేసా సో అది అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్ కోసం వచ్చాను దాని తర్వాత ఇంకా మామూలుగా ఆ వర్క్ అయిపోయింది మామూలుగా పోస్టర్ చూసాను నగర్ లో మామూలు సినిమా ఆర్టిస్టులు కావాలి అని అంటే ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్ళా వాళ్ళు సో సో పిలిచారు ఉంటుంది సార్ చిన్న సినిమా ఏదైనా క్యారెక్టర్ చెప్పాను మనకేం తెలియదు బట్ చిన్నప్పటి నుంచి ఏంటంటే మనకు డైలాగ్స్ చెప్పడం అలవాటు సాంగ్స్ పాడడం కొంచెం ఇది అలవాటు ఉండడం వల్ల మనకు ప్లస్ అయిపోయింది అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా వన్ ఆర్ టూ డేస్ షూటింగ్ పిలిచారు కానీ ఏమి అమౌంట్ ఏమి ఇవ్వలేదు సరే అమౌంట్ పక్కన పెడితే మనకు అక్కడ ఇంపార్టెన్స్ కూడా ఏమి ఇవ్వలేదు సరే అయిపోయింది అది ఇది అని చెప్పేశారు అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే కృష్ణనగర్ వెళ్ళా మామూలుగా వెళ్తే మామూలుగా ఒక సెక్యూరిటీ అతను పరిచయం అయ్యి తమ్ముడు అప్పుడు ఇట్లా ఏం లేదు జిమ్ గిట్లా స్టార్ట్ చేయలేదు చిన్నగా ఉన్నాం ఇట్లా షూటింగ్ ఉంది వస్తావా అంటే వస్తాన్న అంటే ఒక త్రీ హండ్రెడ్ ఇస్తాము అని చెప్పేసానంటే అవునా అన్న ఓకే ఫైన్ అని చెప్పేసి అప్పుడు ఏం తెలియదు ఫస్ట్ స్టార్టింగ్లో మనం వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇట్లా పవన్ కళ్యాణ్ సినిమా సర్దర్ గబ్బర్ సింగ్ జరుగుతుంది సో అన్సోన్ వస్తావా అంటే సెక్యూరిటీ అంటే వస్తాను అని చెప్పేసి అట్లా వెళ్ళాను అనమాట అట్లా వెళ్తే బాగానే దేవుడిద సార్ సినిమా ఒక వన్ మంత్ చేశాను సర్దార్ గబ్బర్ సింగ్ సెక్యూరిటీ గా మామూలుగా చేశాను సో దాని తర్వాత ఇంకా ఆ సినిమా అయిపోయింది ఫస్ట్ మూవీ అది మనకి ఏం తెలియదు ఇండస్ట్రీలో మనం ఏదో ఒక రకంగా రావాలి వెళ్ళాలి ఏం తెలియదు సో దాని తర్వాత ఇంకా ఆ సినిమా అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ఇంక ఇంటికి వెళ్ళిపోయా కొంచెం అమౌంట్ వస్తే తీసుకుని హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మకి తీసుకెళ్లి అమ్మ ఇది వచ్చింది ఇది పరిస్థితి అంటే అవునా అని చెప్పేసి కానీ అప్పుడు కూడా ఊర్లో వాళ్ళు ఏ నీకు ఎందుకు లేవే అవ్వదు చేయదు మేము చూసి వచ్చినాం ఇవన్నీ అవన్నీ పని రా నాది ఏంటంటే వన్ వే నేను నమ్ముకున్నానంటే డెఫినెట్ దాన్ని న్యాయం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ నా వల్ల అవుతుంది నీ సక్సెస్ అవుతాను నాకు నమ్మకం ఉంది మా అమ్మ కూడా మా నాన్న అమ్మ కూడా మంచి సపోర్ట్ చేసేవాళ్ళు అరే లేదు నువ్వు నాన్న తప్పకుండా అవుతావు చేస్తావు ఫైనాన్షియల్గా ఏమైనా ఉన్నా ఏమన్నా వాళ్ళు చేసేది కష్టమే మనమ్మ మన దగ్గర డబ్బు లేదు సో మనం కష్టపడే ఎదగాలి సో ఫైన్ అని చెప్పేసి వచ్చాను అయిపోయింది దాని తర్వాత ఇక మామూలుగా మళ్ళీ కాటన్ రైడ్ స్టార్ట్ అయితే దానికి కొంచెం వర్క్ అది మామూలుగా ఏసీ అవి పెట్టడానికి సో చిన్న చిన్న వర్క్ చేశా అది అయిపోయిన సినిమా తర్వాత ఇంకా సార్ రాజకీయాలకు వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా ఒక ఆర్టిస్ట్ అవ్వాలి మనం కూడా యాక్ట్ చేయాలి ఫస్ట్ నుంచి నా కోరిక నా తప్పని అది హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి నేను చెయ్యాలని దాని తర్వాత ఇంకా వచ్చాను అవ్వాలి చెయ్యాలి అని చెప్పేసి ఇంకా నాకు ఒక ఇంకా తర్వాత సార్ అప్పుడు రాజకీయాల్లోకి వచ్చాము జిమ్ స్టార్ట్ చేశాను చిన్న చిన్నగా చేస్తూ ఉన్నా అనమాట మామూలుగా జిమ్ స్టార్ట్ చేసి ఇంకా ప్రయత్నాలు అవుతూ ఉంటే జనవరి ఫస్ట్ రోజు కరెక్ట్ గా టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ మన కురుక్షేత్ర సినిమా రామోజీ ఫిలిం షూట్ లో జరుగుతుంది దానికి హార్స్ రైడర్స్ కావాలి అని ఒక బ్రదర్ కాల్ చేశాడు సో అక్కడ పిలిచారు అయితే నీకు వస్తా రైడింగ్ అంటే డెఫినెట్లీ నాకు వస్తుంది అని చెప్పేసి చెప్పారు బట్ నాకేమి రాదు హార్స్ రైడింగ్ అంటే అసలు అది హార్స్ ఎలా చిన్నప్పటి నుంచి తెలియదు తెలియదు అసలు ఫస్ట్ అంటే నా నమ్మకం అంటే నేను చేయగలుగుతానే నమ్మకంతో వెళ్ళిపోయా తర్వాత వాళ్ళు ఎక్కిచ్చారు హార్స్ ఎక్కిచ్చారు ఓకే ఫైన్ ఏం చూడలేదు నాకు భయం వేసింది ఫస్ట్ అయినా పర్లేదు అని లైట్ ఎక్కేసా ఇంకా అది వేరే వాళ్ళు లెఫ్ట్ రైట్ సాన్స్ ఎలా చేస్తుంటే చూసాను ఎక్కేసా ఇంకా దాని తర్వాత ఎక్కేసాను షార్ట్స్ జరిగినాయి ఒక రెండు మూడు అన్న జరిగిన తర్వాత ఆర్ట్స్ పక్కకు తీసుకొని వెళ్ళిపోయినాను ఇక ఏం చేయాలో అర్థం కాలే ఏం చేయాలో అర్థం కాక ఇక బాగా ఫుల్ స్పీడ్లో ఉంది ఆ సెట్ దగ్గర నుంచి ఈ హార్స్ ఎక్కడైతే కట్టేస్తారో అక్కడికి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఫుల్ స్పీడ్లో ఉంది ఆ డామర్ రోడ్డు మీద హార్స్ ఫుల్ ఉరుకుతుంది ఇక ముందల హార్మర్ ఉంటుంది ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక బాగా టెన్షన్ పడిపోయా ఇక మామూలుగా ఇక ఎట్లా ఇక రెండు రెండు లెగ్స్ తీసేసి ఇక మామూలుగా ఇట్లా డైప్ చేసా అనమాట ఈ హార్మర్ ఉండడం వల్ల ఇక్కడ గుద్దుకుంది సేఫ్టీ ఏం అలా ఇంక ఇక్కడ బ్లడ్ వచ్చింది ఇక్కడ మామూలు బ్లడ్ వచ్చింది ఇంకోకే ఫైన్ సేఫ్ అనుకున్నా ఇంకా అది గుర్రాల దగ్గరకి వెళ్ళిపోయింది మళ్ళీ అదే హార్స్ తీసుకొని వచ్చేసి ఇంకా మళ్ళీ అందులో కలిపేసా ఏం గమనించాలి ఇక లాస్ట్ లో ప్యాక్ అప్ అయిపోయిన తర్వాత బ్లడ్ కారుతుంది అండి ఏమైంది బ్రో ఏమైంది బ్రో అంటే ఏం కాలేదు బ్రో అక్కడ గ్రీన్ మ్యాట్ తగలి బ్రో అని చెప్పి అంటే మళ్ళీ మనకు హార్స్ పడేసింది వీళ్ళు నెక్స్ట్ డే షూటింగ్ మనకు చెప్పారు వీళ్ళు మళ్ళీ రానివరే అని బై మెస్సి ఎక్కడ పోతుందని బై మెస్సి అని చెప్పేసి ఎక్కేసా ఇంకా అట్లా ఒక టూ త్రీ డేస్ వెళ్ళా అక్కడ ఇంకా అక్కడ సెట్ ఇంకా తర్వాత సైరాకి ఆడిషన్ జరుగుతుంది మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్ ఎట్లా హార్స్ రైడింగ్ ఇంకా లేదు ఇంకా లేదు ఇంకా అక్కడ దేవుడు దేవుల ఏమో ఫైన్ ఇంకా అంటే హ్యాండిల్ చేయగలిగిన దాని తర్వాత సైర ఆడిషన్ జరుగుతుంది ఇక్కడ అన్నపూర్ణ సెవెన్ ఎక్స్ పైన అక్కడ జరుగుతుంటే ఇంకా సెలెక్షన్ చేస్తున్నారు హార్స్ రైడర్స్ కావాలి వంద మంది అని పెద్ద షెడ్యూల్స్ అవి భారీ షెడ్యూల్స్ అయితే ఒక మంచిగా దిట్టంగా జిమ్ బాయ్స్ గట్టిగా ఉన్నారు మనమేం పిల్లగా వచ్చేగలం మనం గట్టిగా ఉన్నాం మనల్ని ఏం సెలెక్ట్ చేశారనుకున్నా సార్ నాకు హార్స్ రైడింగ్ వస్తారంటే ఇంకా గారు ఓకే నువ్వు ఉండమ్మా పక్కా పెట్టారు సో తీసుకున్నారు ఇంకా హండ్రెడ్ మెంబర్స్ ఏంటంటే ఇంకా హార్స్ రైడింగ్ తీసుకెళ్లారు ఆ తీసుకెళ్ళిన వల్ల అందులో ఏంటంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ఇచ్చారు ఇంకా అక్కడ హార్స్ ఒక హార్సెస్ ఎయిటీ హార్సెస్ దాకా తీసుకొచ్చి ఫారెన్ నుంచి ఒక మాస్టర్ వచ్చారు ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారు అంత బాగానే ఉంది అంత బాగానే జరుగుతుంది ఈ హార్స్ ఎక్కిన అంటే అంత ఏంటంటే కొంచెం బలం గట్టి ఉన్నారు కొంచెం హార్సెస్ వెయిట్ వల్ల కొంచెం ఉరకపోవడం ఇబ్బంది అవుతూ ఉండే ఇబ్బంది అవుతూ ఉంటుంటే ఇంకా టైంకి ఇంకా నేను ఓకే సెలెక్ట్ అయినా జరుగుతుంది హ్యాపీ దేవుడి దగ్గర జరుగుతుంది ఇంకా ఈ తర్వాత వీళ్ళేం కొంచెం హార్స్ ఎక్కడైనా సంకోచిస్తున్నారు కొంచెం ఇటు భయపడుతున్నారు సోహన్ సోన్ ఉంటే ఇంకా ధైర్యం చేసే అప్పుడు కూడా హార్స్ రైడర్స్ కావాలి మరి రేపు షూటింగ్ సోహన్సో జరుగుతుంది సోహన్సో అయితే ఇంకా నేను మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్ వీరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాదు రామ్ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు రాసిన వాళ్ళందరూ కాల్ చేస్తే ఇంకా సార్ అప్పరవసారు సార్ తోటి మాట్లాడినాం సార్ మన దగ్గర ఇట్లున్నారు అంటే నీ దగ్గర ఉన్నారా అని చెప్పేసి ఉన్నారు సార్ అని చెప్పేసి నా దగ్గర మన దగ్గర కూడా ఎవరు లేరు యాక్చువల్గా నా ధైర్యము నేను అనుకున్నా ఎట్లైనా వాళ్ళకి రేపించాలి సో ఆన్ ఫస్ట్ చేయడం కానీ ఇంకా వన్ డే టూ డేస్ మనకు టైం ఉంటే ఆ టూ డేస్లో హార్సెస్ దగ్గర తీసుకెళ్ళి ఒక టెన్ మెంబర్స్ రెడీ చేసి నేను టెన్ మెంబర్స్ కొంచెం ఇద్దరు ముగ్గురు వచ్చిన వాళ్ళు ఉన్నారు దాంట్లో రాని వల్ల కొంచెం కొత్త వాళ్ళకి నేర్పి ఇంకా సినిమా కోఆర్డినేషన్ కూడా స్టార్ట్ చేసి ఆర్ స్టైటర్స్ టెన్ మెంబర్స్ తర్వాత ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇంకా అట్లా సినిమా అంతా ఒక టూ ఇయర్స్ మొత్తం మొత్తం అవుట్డోర్ పాండిచ్చేరి తమిళనాడు చెన్నై మొత్తం మనం ఇంకా ఎగ్గటెటివ్ పోయినా థర్టీ ఫార్టీ మెంబర్స్ హార్స్ రైడర్స్ నేనే తీసుకెళ్ళా ఇన్ఛార్జ్ గా టోటల్ ఎన్ని మూవీస్ చేసుకుంటారు హార్స్ రైడర్ గా హార్స్ రైడింగ్ సైరా తర్వాత స్వర్ణ ఖడ్గమ్మ సీరియల్ చేశాను దాని తర్వాత అంటే నేను యాక్టింగ్ లో బీబీ సారా చేశాను హార్స్ రైడింగ్ దాంట్లో తర్వాత ఇంకా కొన్ని చిన్న సినిమాలు మధ్యలో అంటే అవి ఇంకా రిలీజ్ కాలేదు సో ఇప్పుడు ప్రజెంట్ హరిహర విరమణ నడుస్తుంది దానికి కూడా మన జరుగుతుంది మొన్నటి వరకు రామోజీలో చేశాము ఇప్పుడు ప్రజెంట్ అన్నపూర్ణలో జరుగుతుంది దీని తర్వాత మళ్ళీ ఇంకో షెడ్యూల్ ఉండొచ్చు సైరాలో చిరంజీవి ఉన్నాయి బట్ ఏంటంటే ఇంకా వీళ్ళు ఉండే వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు ఉండేవాళ్ళు బట్ నేను ఒక టూ త్రీ టైమ్స్ డ్రెస్ వేసుకున్నాను కానీ ఇంకా ఒక టూ షార్ట్స్ అయితే ఉన్నాయి హీరో గారి పక్కన ఒక షార్ట్ ఉంది ఇంకా గురించి ఇంకా మనం ఏం చెప్పనక్కర్లేదు ఇంకా ఎందుకంటే వాళ్ళు గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళ ఇండస్ట్రీకి అలాంటి ఇంకా వాళ్ళ గురించి మనం చెప్పేంత రాలే కానీ చాలా హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా దారి చూపించడం తర్వాత చిరంజీవి గారి సినిమా లైఫ్ ఇవ్వడం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హరిహర వీరమల్లు మళ్ళీ నాకు ఇష్టంతో మళ్ళీ చేయడం ఎవరైతే ఎవరు ఎక్కడి నుంచి అయితే పోయినా మళ్ళీ అక్కడికే చేరుకున్నా అంటే ఫస్ట్ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా కొంచెం మేనేజర్లు సార్లు వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల కొంచెం కిషోర్ గారు ఇట్లా వేరే వాళ్ళు సో చెప్తే ఇంకా మేనేజర్లు అందరూ సపోర్ట్ చేయడం ఇంకా ధనరాజ్ గారు భాస్కర్ గారు వీళ్ళందరూ కొంచెం సపోర్ట్ మా దగ్గర ఆఫ్ సైడ్ అవుతున్నారంటే ఇంకా దానివల్ల ఇప్పుడు మళ్ళీ దీనికి చిన్న కోఆర్డినేట్ చేస్తున్నాను ఆర్ షేడర్ సార్ ఏ రవి రమ్మకి బింబిస్తారాలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కళ్యాణ్ రామ్ గారు ఇంకా అంటే నేను యాక్చువల్గా నందమూరి అభిమాని చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు అంటే నా బాలకృష్ణ గారు అంటే నాకు చాలా పిచ్చి ఇంకా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తన నా చూసే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసుకోలేదు నేను ఎవరెవరితో అయితే ఉండగలుగుతానో అనుకున్న వాళ్ళతో అందరితో నా కోరిక తీరిపోయింది అంటే ఎక్స్పెక్ట్ చేయలే బట్ దేవుడు నాకు చాలా తొందరలో కల్పించే అవకాశము అంత పెద్ద వాళ్ళతో చేయడము సో హ్యాపీ మంచి అనిపించింది ఇంకా దేవుడి వల్ల అలా మూ అని అయిపోయింది ఇంకా అందరితో మంచిగా ఒక కళ్యాణం గారితో ఎన్టీఆర్ గారితో అందరితో ఫొటోస్ దిగాను హ్యాపీ ఇంకా నా లైఫ్ అనుకున్నది నేను ఎక్స్పీరియన్స్ మంచిగా ఓకే ఎక్స్పెక్ట్ చేయలే అవుతది అని కానీ అయిపోయింది అంటే నేను అనుకున్న ఇండస్ట్రీకి రాకముందు అమ్మో వీళ్ళని కలవాలంటే చేయాలంటే ఎట్లా ఉండాలి అని కానీ ఆ దేవుడు ఒక దారి చూపించాడు మనకి ఆ దారి వల్ల సో మనకు మధ్యలో ఏర్పడితే వెళ్తూ ఉంటే యాక్చువల్ గా ఈ సర్దార్ గబ్బర్ సింగ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ ఇది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చిరంజీవి సార్ది ఈ మూవీ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఆడిషన్ కోసం మన ఆఫీస్ దగ్గరికి వెళ్తే మనల్ని మనం ఏం చిన్నగా ఉన్నాం మనల్ని ఎవరు పట్టించుకోరు అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనే లక్ష్మణ్ అన్న అని చెప్పేసి అక్కడ పరిచయం టీ తాగుతూ కూర్చున్నాడు అన్న ఆ సినిమాకి చేశాడు వర్క్ చేశాడు అస్టన్ గా సో కలిశాడు నెంబర్ ఆ తమ్ముడు దేనికి వచ్చారంటే అన్న ఇట్లా యాక్టింగ్ చేయాలనుకుంటున్నాం అంటే ఇట్లా తిరిగితావో తమ్ముడు నెంబర్స్ తీసుకోవాలి ఆఫీస్లోకి వెళ్ళాలి మంచిగా ఆడిషన్ ఇవ్వాలి అని చెప్పేసి అంటే మనకు తెలియదు కదా రూట్ ఎట్లా ఏంటి అని చెప్పేసి అంటే అన్న పరిచయం అయ్యి ఒక వేరే అన్న శ్రీకాంత్ అన్న నెంబర్ ఇంకొక ఇద్దరు నెంబర్స్ ఇవ్వడం ఇంకా తర్వాత నువ్వు టచ్లో ఉండే తమ్ముడు నేను చెప్తా అంటే యాక్చువల్ గా అంత ఈజీగా ఇండస్ట్రీలో మ్యాథ్స్ అంత మూవ్ అని అవ్వరు అంత తొందరగా చెప్పడానికి కానీ అన్న ఇంకా మనం ఏం చూడకుండా తెలియకుండా ఒక రోడ్ మీద పరిచయమైన వ్యక్తికి అమ్మడే అప్పటికప్పటికి అంటే అనేది అంటే అన్నం ఇంక మరో నాలుగైదు మంచి మాటలు చెప్పాడు లేదు నాన్న నువ్వు డెఫినెట్లీ అవుతావు నువ్వు చెయ్యి నీలో ఉంది కసి నువ్వు అంటే డెఫినెట్లీ అన్న అని చెప్పి నెంబర్ తీసుకున్నా ఇంకా అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా డైలీ అప్పుడప్పుడు త్రీ ఫోర్ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి కాల్ చేస్తూ ఉంటా ఇంకా చెప్తుంటాడు ఏమన్నా సినిమాలు చేస్తున్నా చెప్తానన్నా డెఫినెట్లీ నువ్వు చేయి అని చెప్పి నెంబర్ ఫార్వర్డ్ చేస్తా అన్న కూడా కొంచెం సపోర్ట్ మంచిగా ఉండే అనమాట ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉండే ఇంకా ఫైనల్లీ అయితే ఇక అంటే షూటింగ్స్ ఉన్నప్పుడు హ్యాపీ ఉండేది షూటింగ్స్ లేనప్పుడు ఒక టూ ఇయర్స్ దాకా మధ్యలో బాగా స్ట్రగుల్స్ అయింది కోవిడ్ ముందు యాక్చువల్ గా కోవిడ్ ముందు చాలా ఇబ్బంది పడ్డా దాని తర్వాత ఇక అమ్మ వాళ్ళు కూడా అందరికీ ఏదైతే అనుకునేది కానీ అమ్మ నాన్న అయితే ఎప్పుడైనా ఎకరేజ్మెంట్ అట్లేనే ఉండదు ఇంకా వాళ్ళు నువ్వు కొడుకు అవుతాడు ఏదో ఒకటి చెయ్యాలి అవ్వాలి అని చెప్పేసి ఇంకా తర్వాత ఈ సాంగ్స్ పాడడం మొదలు పెట్టిన తర్వాత ఛానల్ కూడా ఒకటి క్రియేట్ చేస్తా డివిఎస్ క్రియేషన్ అని అంటే అమ్మా నాన్న పేరు మీదనే డి అంటే అంటే సతీష్ శేఖర్ మాంగ్స్ కొన్ని కొన్ని వేరే వాళ్ళు ఎవరైనా వస్తే అట్లా ప్రొడ్యూస్ తరపున ఇంకా అలా అది మూవ్ అని అవ్వకుండా ఇంకా సీరియల్స్ ప్రజెంట్ ఇంకా అలా రన్ అవుతుంది లైఫ్ ఫైట్ చాలా వరకు ఫైట్ సీన్ ఉంటాయి ఇప్పుడు మన మాచల్ల నియోజకవర్గంలో కూడా ఫైటే ఉంటది అంటే ఫైటర్ గా మీన్స్ అంటే అది యూనియన్ ఉంటది కార్డు ఉంటది వేరే ఉంటది బట్ మనకి ఏంటంటే అంటే ఇప్పుడు యాక్టింగ్ ఎలా అయితే అనుకున్నామో చూసి కొన్ని కొన్ని నేర్చుకున్నాం ఫైట్స్ చేయడం కొన్ని రూప్ షార్ట్స్ కానీ కొంచెం అందరికి కొంచెం అది ప్రోత్సాహం ఉంటుంది కదా ఫైటర్స్ అన్న అన్న వాళ్ళు కొంచెం పర్లేదు ఈ షార్ట్ అంటే కి వెళ్ళినప్పుడు మేము ఇప్పుడు వాళ్ళ ఫైటర్స్ మేము కి వెళ్ళినప్పుడు ఈ సీన్ ఉంటుందమ్మా ఈ ఫైట్ లో నువ్వు చేయగలుగుతావు అంటే చేస్తాం మాస్టర్ చేస్తా అన్న అంటే వాళ్ళు మనకి ఆ షార్ట్ పెట్టేవాళ్ళు మనకు అదొక ఎక్స్పీరియన్స్ ద్వారా ఇప్పుడు మనకి ఏదైనా సినిమా చేసేదా ఫైట్స్ అంటే కొంచెం ముందు ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే మోస్ట్లీ ఫైట్ సీన్స్ అనగానే కొంచెం దెబ్బలు తిరుగుతాయని కొంతమంది వెనకాడతారు మీరు అట్లా దెబ్బలే అంటే యాక్చువల్ గా లైఫ్ మూవ్ అవ్వాలి అని చెప్పి నేను అవన్నీ హార్స్ నుంచి కూడా చాలా సార్లు కింద పడ్డా ఆస్ నుంచి కూడా చాలా సార్లు కింద పడ్డ ఓ కాళ్ళు తనడం చేతులకు అవన్నీ అట్లా అనుకుంటే మన లైఫ్ అక్కడ ఆగిపోతారు డేస్ దేనికైనా ఇప్పుడు మనం బైక్ తోలుతాము అరే రోడ్ మీద చాలా ట్రాఫిక్ ఉంది మనం ఇక్కడ ఆగిపోవాలంటే అక్కడ ఆగుతాం లేదు మనం మూవ్ ఆన్ అవుతా అని ముందుకెళ్తూ ఉంటేనే బైక్ డ్రైవ్ చేసుకుంటే వెళ్ళిపోగలుగుతాం సో దానికి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మా అమ్మ నాన్న పడ్డ కష్టం అంటే చిన్నప్పటి నుంచి మేము కళ్ళారా అంటే అందరూ చూసేది వేరు ఉంటుంది మేము ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి తోటలలో అమ్మ నాన్న జీతం ఉండేవాళ్ళు మామూలుగా బత్తాయి తోటలలో జీతం ఉండేవాళ్ళు అప్పటి నుంచి కూడా మేము అదంతా చూసుకుంటూ ఎట్లా ఏంటి మేము దసరా సెలవులు వచ్చినప్పుడు సంక్రాంతి వచ్చినప్పుడు ఇవన్నీ మేము కూడా అమ్మ నాన్నతో పాటు పని చేసుకోవడం షేర్ చేసుకోవడం ఇంకా చిన్నప్పటి నుంచి బాగా కష్టాలలో పెరిగినాం ఇక ఒక టై ఒక టైంలో తినడానికి తిండి కూడా ఉండకపోయేది ఫస్ట్లో స్టార్టింగ్లో అంటే నేను పుట్టలేదు అప్పుడు అన్నయ్య పుట్టాడు ఇంకా ఆ టైంలో నుంచి ఇంకా ఒక మా సొంత ఊరు నుంచి వేరే దగ్గరికి వచ్చి ఇంకా అట్లా 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 బ్రతుకుండు ఈ రోజు ఇక అమ్మా నాన్న కష్టపడి బాగా అసలు ఇక వాళ్ళు పగలనక ఏం లేకుండా తోటలలోనే మా చీకటం జీవితం అంతా ఇక అందరు ఊర్లల్లో ఉంటారు ఇక మాది ఏంది మేము ఒక తోట ఇక్కడ ఉంటే ఒక పది కిలోమీటర్లు ఊరుండేది ఇక్కడ అంతా ప్రాపర్ ఇక్కడ నల్గొండ జిల్లా అభంగాపురం విలేజ్ 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 మన మిరియాలు పక్కనే అభంగాపురం ఇప్పుడు ఉండేది కూడా మిరియాల కూడా పక్కనే అంటే మా విలేజ్ కి అక్కడ ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటది అంతే మీరు ఫార్మర్ గా చేస్తున్నారు అంటే ఏం పండిస్తారు నేను కూడా ఆల్ వర్క్ చేస్తాను నేను ఇప్పుడు మా వ్యవసాయం ట్రాక్టర్ దుంత వరాలు నాటే పీయడము సోన్స్ అన్ని టోటల్ వర్క్స్ వచ్చు మనకి ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఇప్పుడు కూడా మేము ఉండే దగ్గర చెప్పాను కదా ఇందాక మాకు సార్ వాళ్ళు తోడుగా ఉన్నారు అని సో అని చెప్పి ఇంకా వాళ్ళ దగ్గర మేము ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది మేము ఇంత ఇంత ఉన్నప్పుడు ఇంకా అక్కడికి వచ్చాము ఇంకా అప్పటి నుంచి అక్కడ వాళ్ళు మాకు ఫ్యామిలీలా కనెక్ట్ అయిపోయారు ఇంకా వాళ్ళు ఇంకా ఏదన్నా జీతం లెక్క అమ్మ నాన్నకు వాళ్ళు చేరుకు వాళ్ళ మా అవి అని సాన్స్ వేసే వాళ్ళు జీతం లెక్క ఇస్తూ ఉంటారు ఇప్పుడు కూడా ఇంకా అదే రన్ అవుతున్నారు ఇప్పుడు నాన్న చనిపోయినా కానీ ఇప్పుడు కూడా మేము అక్కడే ఉన్నాం వాళ్ళు అంటే మాకు కనెక్ట్ అయ్యి అంత బాగున్నారు కాబట్టి మేము అక్కడ ఉండగలుగుతున్నాం లేదు అంటే ఇంకా లేదు అట్లా ఇది రియల్లీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఏ మీరు చదువుకున్నారు డిప్లొమా కదా డిప్లొమా చేశారు ప్లస్ ఆర్టిస్ట్ గా సింగర్ గా ఇండస్ట్రీలో మూవ్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం మనకి లైఫ్ ఇచ్చి అమ్మా నాన్న నేర్పించినటువంటి వ్యవసాయ వృత్తిని అది ఒక ఇప్పుడు ఏంటంటే చదువుకునే ఒక స్టేజ్ లో కొంతమంది నాటెవరబడి కొంతమంది ఇది ఒక అవమానం లాగా నేను పల్లెటూరులో వ్యవసాయం చేసుకోవటం ఏంటి అని కొంతమంది అనుకుంటారు కానీ మీరు అదేమి పట్టించుకోకుండా నా లైఫ్ అమ్మ నాన్న నేర్పించింది నాకు వ్యవసాయం ఇష్టం అని అది కూడా కంటిన్యూ చేయటం అనేది చాలా అభినందించాల్సిన మీరు వ్యవసాయం మీ నాన్న నుండే నేర్చుకున్నారా ఇక అమ్మ ఇక మన చిన్నప్పటి నుంచి కష్టమే ఇక చిన్నప్పటి నుంచి పనులు చేయడం అంటే కష్టం మీన్స్ అమ్మ నాన్న చేస్తుంటే ఇంకా చిన్నప్పుడు మనం అదే ఇది పట్టుకొని చేస్తుంటే ఇంకా అలవాటు ఉంటారు కదా ఇక అట్లా అట్లా నేర్చుకుంటూ ఇంక ఇప్పుడు ట్రాక్టర్ దుండడం కూడా ఇంకా అన్ని నాటైపీడవరాలు చేయడం అంత టోటల్ వర్క్స్ అన్ని ఆల్ వర్క్స్ ఇంకా వాళ్ళు చేస్తుంటే ఇంక చేతులు ఉండవు కదా ఇంకా అదో ఏదో ఆడుకుంటున్నాను చేసుకుంటున్నా ఇంకా అట్లా అట్లా చేసుకుంటూ మనకు అలవాటు అయిపోయింది దానివల్ల ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది ఇప్పుడు నాన్న చనిపోయినా గానీ ఇప్పుడు అన్నయ్య నేను అమ్మ ఇప్పుడు నేనేంటి ఇంక ఇప్పుడు పొలం ఉన్నప్పుడు అది మొత్తం దున్నేసి మొత్తం కరిగెట్ చేసి నాటెప్పి చెచ్చేస్తా ఇంకా పొలం నీళ్లు ఇంకేమైనా మందు గిట్ల ఏమైనా స్ప్రే చేసేది ఉంటే నేను వీలుంటే రోజు వెళ్ళేసి వస్తా లేదంటే అన్నయ్య కొడతాడు ఇంకా అమ్మ అన్నయ్య తోడు వండుకుంటూ అమ్మకి అక్కడే ఉంటారు ఇక చూసుకుంటూ ఇక చూసుకుంటుంటారు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం కావాలి అనుకుంటే వెళ్తా లేదు అంటే ఒకవేళ ఇద్దరిని కూలి మనిషిని పెట్టైనా లేదా అన్నయ్య అయినా ఉండి చూసుకుంటారు చెట్ చేస్తాను మీ పర్సనల్ లైఫ్ లోకి వస్తే మీకు మ్యారేజ్ అయిందా ఇంకా లేదు మ్యారేజ్ లేదు ఇంకా లేదు ఇంకా అట్లా అంటే ఫుల్ ఫ్లేసెడ్ గా మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ కష్టపడి వచ్చింది కాబట్టి అంత అమ్మ నాన్న చేతిలోనే ఉంది సో అంటే నాన్న ఉంటే హ్యాపీ ఉండేది బట్ సిచువేషన్ అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది అనుకోకుండా ఇప్పుడు అంత అమ్మ చేతి అమ్మాయి అమ్మాయిని చూపించి హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటా అమ్మ చేతిలోనే ఉంది ఇంకా చూడదాం మన అదృష్టం ఎక్కడ పెట్టి ఉంటే అక్కడ అవుతుంది

అంటే యాక్చువల్ గా సీరియల్ చేసినాము అని చెప్తే మూవీస్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అని అంటారు విన్నా నేను బట్ అది కన్ఫర్మేషన్ కాదో నాకు తెలియదు బట్ నేను ఎక్కడ బయట రివీల్ చేయను సీరియల్ చేశాను అని చెప్పేసి ఓన్లీ మూవీస్ చేసిన వరకే ఓహో ఈ మూవీస్ చేస్తున్నాను ప్రజెంట్ ఈ ప్రొవైడ్ చేస్తున్నాను అని చెప్పేసి మూవీస్ నేను చెప్తాను షూట్ అది వన్ వీక్ చేసాం గోవాలో 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 చేసాం మన ఎన్టీఆర్ ది టెంపర్ టెంపర్ సాంగ్ ఉంది కదా సిక్స్ ప్యాక్ మీద వస్తుంది అక్కడ అది కెరీనా కెరీ బీచ్ కెరీనా బీచ్ సంథింగ్ అక్కడ చేసాం వన్ వీక్ చేసాం నితిన్ గారితో డైరెక్ట్ ఫైట్ సీన్ ఫైట్ సీన్ అది హీరోయిన్ కొంచెం రాగిన్ చేసేది నితిన్ గారితో ఫైట్ సీన్ అది ఆఫీస్ కి వేరే వాళ్ళ అంటే మన సైరా చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ అన్న అని సో తన ప్రొఫైల్ పంపించాడంట ఆఫీస్ నుంచి కాల్ చేస్తారు సో మీరు ఫైట్ చేస్తారంటే చేస్తామండి అంటే సో అన్న వల్ల ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది ఇంకా హ్యాపీ నార్మల్ గా వస్తారు మంచిగా వర్క్ చేసుకుంటారు అమ్మా అది కాదమ్మా ఇంకా నాతో ఫైట్ చేసేటప్పుడు కూడా అలా కాదు నాన్న ఇలా కొట్టు ఇలా చెప్పు ఇలా కొట్టు నాన్న తమ్ముడు ఇట్లా అంటే ఇంకా బెటర్ దెన్ గా ఇలా నాన్న ఇలా రావాలి అని ఓకే సార్ అంటే కోఆపరేషన్ బాగుంటది మంచి ఇంకా అట్లా ఉంటే మనకు కూడా ఇంకా పది సార్లు ఇరవై ఇరవై సార్లు అయినా చేయాలనిపిస్తుంది వేరే వాళ్ళు కొంచెం చిరాకు పడుతుంటారు కానీ హ్యాపీ అంటే కొంతమంది హీరో రేంజ్ లో ఉన్న వాళ్ళు కోఆర్టిస్ట్ కొంచెం అంటే అంత కలిసిపోరు వాళ్ళు కొంచెం ఈగో ఈగో ఉంటుంది వాళ్ళకి కొంచెం ఆటిట్యూడ్ చూపిస్తారు అని ఒక టాక్స్ ఉండొచ్చు బట్ నైన్ వర్క్ చేసిన హీరోస్ లో మాత్రం అయితే అందరూ అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ సార్ వాళ్ళు అందరితో చేసాము మనం డైలీ చూస్తున్నాం ఇప్పుడు కూడా చూస్తాం అట్లే అంటే అది నార్మల్గా ఉంటుంది ఏదన్నా వాళ్ళ ఇప్పుడు ఎన్నో మైండ్స్ లో ఎన్నో ఉంటాయి మనం ఇక దాన్ని పట్టుకొని అలా అలా ఇలా అనుకుంటే తప్పు ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేశారనుకో ఎందుకు చేసామని నార్మల్గా అంటాం దాన్ని మనం వేరేలాగా అనుకోవడం అది వేరే అట్లేం లేదు యాటిట్యూడ్ అని అంటే అట్లే యాటిట్యూడ్ పరంగా ఉండదు నా లైఫ్లో అయితే నేను చేసిన సినిమాలు చిన్నదైనా పెద్దదైనా ఎవరైనా అంటే నేను హీరోలతో మాట్లాడినా మాట్లాడకపోయినా నేను అక్కడ దాకా వెళ్ళిన వరకు అయితే హ్యాపీ నా దగ్గర అయితే నేనైతే అట్లా ఎవరి దగ్గర ఫీల్ అవ్వలే నేను మాట్లాడిన ప్రతి హీరోలు అయినా ఆర్టిస్టులు అయినా ఇప్పుడు మామూలుగా పెద్ద పెద్దలు ఉంటారు కదా వాళ్ళు మ్యాక్సిమం హ్యాపీ మంచిగా మాట్లాడతారు అట్లా హ్యాపీ ఉంటుంది ఇండస్ట్రీలో మళ్ళీ ఇంకోటి ఉంటుంది అంటే వారసత్వంగా ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ లేదంటే ఏదైనా సపోర్ట్ ఉన్న వాళ్ళకే కొంచెం ఆఫర్స్ వస్తాయి కానీ మనం బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేకుండా ఒంటరిగా వస్తే ఆపర్చునిటీస్ రావు అనేది హండ్రెడ్ చాలా అంటే మనకి ఏ సపోర్ట్ లేదు ఇప్పుడు అమ్మ నాన్న చూస్తే ఫార్మర్స్ మనకు బ్యాక్గ్రౌండ్ లేదు డబ్బు లేదు ఏది లేదు బట్ మనం ఒక ఫైట్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాము ఇంకా పరిచయాలతో ఇప్పుడు వాళ్ళు కో డైరెక్టర్స్ డైరెక్టర్స్ అన్నా ప్రొడ్యూసర్స్ ఎవరైనా సార్ నమస్తే సార్ సోని సతీష్ మాట్లాడతాం మన సినిమా స్టార్ట్ క్యారెక్టర్ కారెక్టర్ డెఫినెట్లీ సతీష్ ఇంకా మన వరకు మూవ్ అయ్యే వాళ్ళకి డెఫినెట్లీ మన వరకు ఆప్షన్స్ ఇస్తున్నారు చేసుకుంటా అంటే అట్లా ఉంటే జల్దీ అయిపోవచ్చు అంటే ఏ సపోర్ట్ అనేది ఇప్పుడు మామూలుగా మీరు ఒక పెద్ద హీరో కూతురు అనుకో మీరు ఒక సినిమా చేయాలనుకో హీరోయిన్ అనుకో సో వేరే వాళ్ళు ఉన్నారు మా పాప ఇట్లా చేయాలనుకుంటున్నారు డెఫినెట్లీ మీకు ఆప్షన్ వచ్చేస్తుంది వీళ్ళయితే మీ డాడీ ప్రొడ్యూస్ చేసే అంత ఆప్షన్ ఉంటుంది కదా మనకు ఆప్షన్ ఉంటే మనం కూడా సాంగ్స్ వెళ్ళిపోవచ్చు బట్ ఇంకోటి ఏంటంటే ఆప్షన్ ఉంది కదా అని డబ్బు పెట్టి చేసినా కానీ అందరు సక్సెస్ అవుతారు అని చెప్పేసి మనం అది చెప్పలేము ఎందుకంటే కొంతమంది అవుతారు కొంతమంది అవ్వరు టాలెంట్ ఉండాలి లేకపోతే రాత కూడా ఉండాలి ఏమంటారు కదా ఎంత డబ్బున్నా ఎంత ఉన్నా అవకాయ ఎంత అదృష్టం ఉండాలి అంటారు సో ఆ టైప్ ఆఫ్ మనకి ఎంత ఏమున్నా కానీ ఆప్షన్ ఉండదు మీరు ఇండస్ట్రీలో ఎప్పుడైనా అవకాశాల కోసం వెళ్ళి ఆడిషన్స్ దగ్గరికి వెళ్లి మిమ్మల్ని తీసుకోకుండా మీ ప్లేస్ లో ఒక పేరు జరిగినాయి జరిగినాయి కొన్ని జరిగినాయి చాలా అంటే ఇబ్బంది హ్యాపీ అంటే ఆఫీస్ దాకా వెళ్తాము ఆడిషన్ ఇస్తాము సెలెక్ట్ అని చెప్తారు షూటింగ్ ఒక్కోసారి డేట్స్ చెప్తారు ఒక్కోసారి ఉంది అని చెప్తారు తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ లో వేరే వాళ్ళని పెట్టినామంటే బాధ ఇస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం సినిమాలు కొంచెం మంచి చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం ఆఫర్స్ పర్లేదు ఒక కాల్ చేసినా రిసీవ్ చేసుకుంటున్నారు కొంచెం వాల్యూ ఇస్తున్నారు మంచి చెప్తారు చెప్తున్నారు అంటే ఇంకా మన బ్యాక్ గ్రౌండ్ గురించి తెలిసిందే ఇప్పుడు మనకు పెద్ద బ్యాక్గ్రౌండ్ అనుకో పలాని వాళ్ళు నేనండి ఓకే సార్ మీరు వచ్చేయండి ఫలానప్పుడు మనం కలుద్దాం మీకు షూట్ ఉంటుంది ఈ క్యారెక్టర్ ఉంటుంది అంటారు ఇప్పుడు మనం ఏంటంటే వన్ ఆర్ టూ టైమ్స్ రిక్వెస్ట్ చేసుకోవాలి సో దానివల్ల మనకి మూవ్ ఆన్ అవుతున్నాం అంతే రికమెండేషన్స్ అంటే ఒకప్పుడు ఒక ఒకలాగా ఉండేది అంటే మనం స్టార్టింగ్ కదా ఇప్పుడు ఫర్ డే కి త్రీ కే ఫైవ్ కే డిపెండ్స్ బట్టి ఒక మంచి ఇంకా పెద్ద బ్యానర్ అయితే ఇంకా మంచిగా ఇస్తారు దాన్ని బట్టి ఓకే ఫైన్ ఆపి ప్రజెంట్ అయితే మంచిగానే రన్ అవుతుంది ఇంకా లైఫ్ దేవుడి చేతిలో ఉంది చూడాలి ఏమైతే లీడ్ క్యారెక్టర్స్ చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తా డెఫినెట్ ఇప్పుడు మన ఒక దీంట్లో కూడా మన నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు బిగ్ బాస్ సోయల్ అన్న హీరో ఎస్వి కిషోర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్టర్ సార్ దాంట్లో కూడా మంచి సోహెల్ గారు ఇంకా చేసిన యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి రా వచ్చిన తర్వాత కూడా ఒక సినిమా హీరో అని స్టార్ట్ చేస్తారు బట్ కొన్ని గొడవల వల్ల అది ఆగిపోయింది అంటే నేను ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది దాంట్లో సో దానివల్ల ఆగిపోయింది డెఫినెట్లీ ఒక అందరి ప్రోత్సాహం ఉండి సపోర్ట్ ఉండి ఇప్పటికే చాలా మంది మంచిగా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు నేను చేసే వర్క్స్ కానీ నేను చేసే వర్క్ కానీ అందరూ మంచి సపోర్ట్గా ఉన్నారు సో అలానే ఉంటే డెఫినెట్లీ చెప్పలేము చేయొచ్చు సినిమా కూడా అట్లే అదృష్టం కొద్దిగా కొంచెం వస్తే మాత్రం డెఫినెట్లీ చేద్దాం ఎందుకంటే మళ్ళీ మాటలు చెప్పేసి ఏదో అన్న మాత్రం కాకుండా అది అదృష్టం వచ్చేసి ఓకే అయిపోతే మాత్రం డెఫినెట్లీ చేసేస్తాం కానీ ఇప్పటివరకైతే లైఫ్ అలా జరుగుతుంది హ్యాపీ ఇంకా మూవ్ అని ఇంటి దగ్గర అది ఇది మేనేజ్ చేసుకుంటూ ఉన్నాం బట్ ఇంకా అదే అందరూ అవుతారు అరే హౌజ్ ఇట్ మేనేజ్ ఇక్కడ షూట్ మళ్ళీ అక్కడ ఇంటికి వెళ్ళి వ్యవసాయం ఎట్లా చేసావాలి ఇంకా మనకేంటంటే ఇప్పుడు నా వర్క్ అన్నట్టుగా నేను వెళ్ళిపోతా తప్ప ఏంటి ఇదేంటి మనం ఈ పని చేస్తున్నాము కూలి పని చేస్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అన్నట్టుగా ఉండదు పోయినా హ్యాపీ చేసుకున్నామా ఇక్కడ ఎట్లా సంతోషంగా షూటింగ్ చేస్తాను అక్కడ ఇష్టంతో షూటింగ్ ఉందంటే ఫైవ్ థర్టీకి లేస్తా మంచి ఫ్రెష్ అవుతా సిక్స్ కల్లా లొకేషన్ ఉంటా పది నిమిషాల ముందే ఉంటా హ్యాపీ చేసుకుని మళ్ళీ సాయంత్రం కాలే వస్తాయి ఇష్టంతో చేసినా కదా పని కష్టంతో చేస్తే ఏ పని మనం చేయలేం సో అది నేను దాని అయితే పక్కన అమ్ముతుంది ఎందుకంటే మా అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి మా వాళ్ళ కష్టాలు మేము చూసినాం కాబట్టి అమ్మ నాన్న చేసిన పనులన్నీ మేము చూసినాం కాబట్టి మాకు తెలుసు ఇప్పుడు ఎన్ని గంటలు వేస్తాము ఏం పని చేస్తాం ఎట్లా అవుతుందని అన్నీ చూసినాం కాబట్టి మేము అని వెళ్ళిపోతాం అంతే మీరు చిన్నప్పటి నుండి ఇప్పటివరకు కూడా చాలా కష్టాలు పడుతూ వచ్చాను మీ లైఫ్ అతి భయంకరంగా మీకు బాధ అనిపించిన ఇన్సిడెంట్ ఏదన్నా ఉందా బాధ అంటే చిన్నప్పటి నుంచి వచ్చాను అంటే ఉన్నాము మూవ్ అయిపోతుంది సరే మనకు ఉన్నదే తిన్నాము ఉన్నాము అందరూ మామూలుగా ఉన్నాము హ్యాపీ ఉన్నాము కానీ బాధ అంటే ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఏదో కష్టపడుతున్నా ఒక రూపాయి అటో ఇటో చేస్తున్నా చేయట్లే సరే అన్నయ్య విధంగా అన్నయ్య అన్నయ్య మ్యారేజ్ చేసుకున్నాడు ఒక పాప బాబు సో వాళ్ళు కష్టపడుతున్నారు మంచి ఉన్న టైము సరే ఇప్పుడు కూడా ఒకవేళ అయితే నా మ్యారేజ్ ఇయర్లో వచ్చి ఇయర్లోనో ఇంకా టూ ఇయర్స్కైనా అయితే ఇప్పుడు ఒక ఫ్యామిలీ కొంచెం మంచిగా ఉంటుంది అమ్మ నాన్న బాగా చిన్నప్పటి నుంచి ఉండి లేకుండా తిని కష్టపడి చేశారు కానీ ఈ టైంలో మంచి కూర్చొని తినే టైంలో నాన్నకి అలా అవ్వడం అనేది చాలా భయం నా లైఫ్లో ఇంకా అదే అంత మించి నేను ఫేస్ చేశాను వర్క్ విషయంలో కానీ వేరే విషయం చాలా ఇబ్బందులు చాలా కష్టాలు పడ్డా బట్ అన్నిటి లెక్క చేయలే ముందుకు వెళ్ళిపోయాయి అంతే బస్ ఎందుకంటే అమ్మ నాన్న ఇచ్చిన ధైర్యం ఉంది మనకి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు నాకు అంతే వేరే ఫ్యామిలీస్లో అయితే మ్యాథ్స్ ఇంట్లో ఇండస్ట్రీ అంటే సపోర్ట్ చేయరు బట్ వాళ్ళు ఏంటంటే నా మీద నమ్మకం ఓకే వీడు చేస్తే ఎక్కడికైనా ఎలాగలుగుతాడు చేసుకోగలుగుతాడు వీడి వీడి వరకు వీడు అని చెప్పి ఒక నమ్మకం ఉండే ఆ వర్క్తోనే నేను నమ్మకంతోనే ముందుకు వచ్చా బట్ నాకు హార్డ్ బ్రేకింగ్ న్యూస్ అంటే నాన్నదే ఇంకా వేరే ఇప్పుడు ఆయన ఉండి ఉంటే నా లైఫ్ ఇంకా బాగుండేది డెఫినెట్లీ అన్నట్టు ఇప్పుడు ప్రాజెక్ట్ అది అన్నారు కదా చేసేవాడిని అంటే ఇప్పుడు నాకు ఈ టెన్షన్స్ ఉండకపోయి వ్యవసాయం పని కూడా ఇంత టెన్షన్ ఉండకపోదు ఇంతమంది నానున్నప్పుడు ఏంటంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాడిని మంచి వర్క్ చేసి వచ్చేవాడిని ఇప్పుడు ఏంటంటే కంటిన్యూ వర్క్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇంటి దగ్గర అమ్మని మళ్ళీ ఇప్పుడు అన్న అమ్మకి ఏదైనా ఫీవర్ వచ్చిన సోన్స్ ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు అన్నయ్య ఇంకా అన్ని విధాలుగా ఉంటుంది కదా ఇంకా మీకు తెలియదు ఏముంది సోన్స్ చాలా ఇబ్బంది ఇప్పుడు అదే ఉంటే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు వాళ్ళిద్దరు ఉంటారు మా ఒక మేము వాళ్ళుగా ఈ తిట్టినా కొట్టినా సోన్స్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు టెన్షన్ ఉండదు ఇప్పుడు ఏంటంటే ఇంక ఇప్పుడు మళ్ళీ భారం మొత్తం మన మీద పడ్డది కాబట్టి ఇక అది బాగా ఇబ్బంది కొంచెం సో మీరు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు అదర్ దెన్ కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీస్ తో కంపేర్ చేసుకుంటే మన టాలీవుడ్లో ఏమన్నా చేంజెస్ చేసుకోవాల్సిన విషయాలు అన్ని ఐ మీన్ లొటుగులు లొసుగులు అంటారు కదా అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటారా చేంజెస్ అంటే ఇప్పుడు మ్యాగ్స్ పోల్చుకుంటే ఇప్పుడు మనల్లలో కూడా చిన్న చిన్న కూడా కొంచెం చేసే సినిమాలు మంచిగా చేస్తున్నారు బిగ్ ప్రాజెక్ట్ సో మంచిగా అంటే కొంచెం అంటే మనం ఎక్స్పెక్ట్ అబ్బో ఈ సినిమా నైట్ అయితే అనుకుంటాం కానీ అవే సినిమాలు మంచిగా హిట్ అవుతున్నాయి సో మనలు కూడా చాలా చాలా వరకు అప్డేట్ అయిపోయిన అప్డేట్ అయిపోతున్నారు కానీ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఇప్పుడు అలాంటి కొత్త టాలెంట్ చాలా మందికి ఉన్నాయి చాలా మంది స్టోరీ స్టడీ చేసుకుని డైరెక్షన్ చేయాలని చేయాలంటున్నారు కానీ ఈ ప్రొడ్యూస్ ఇప్పుడు వాళ్ళు ఏంటి వన్ సిట్టింగ్ టూ సిట్టింగ్ కూర్చుంటారు మాట్లాడుకుంటారు మూడో సిట్టింగ్ వచ్చేసరికి మధ్యలో ఎవరో పుల్ల పెట్టి ఆపేయడము లేకపోతే వాడు ఇబ్బంది పడ్డము ఇప్పుడు మామూలుగా నా అంతెందుకు నా సరికిలోనే చాలా మంది ఇప్పుడు అసలు డైరెక్టర్స్ అన్న కో డైరెక్టర్ చేసిన వాళ్ళు సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు వన్ సిట్టింగ్ టూ సిట్టింగ్స్ అయిపోతే మూడు సిట్టింగ్ అయితే ఇంకా సినిమా స్టార్ట్ చేయడమే మళ్ళీ పెద్ద హీరోలతో మంచి వాళ్ళతోనే మళ్ళీ కాల్ చేస్తే అబ్బా సతీష్ మొన్ననే రెండు సిట్టింగ్స్ అయిపోయినాయి మూడో సిట్టింగ్కి వచ్చేసరికి మధ్యలో ఎవరో ఒక ఎవరో ఒకళ్ళది అది మరి ఎట్లా ఇది ఇండస్ట్రీలో నైజామో తెలియదు ఏందో తెలియదు కానీ ఎవరో ఒకళ్ళు సో మరి బాల గురించి బ్యాడ్ చెప్పడమో లేకపోతే ఆయన దగ్గర స్టోరీ లేదనో లేకపోతే తను ఏదో ఒకటి నెగిటివ్ చెప్పి అక్కడ తప్పించేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే ఈ సొసైటీ ఇప్పుడు ఎట్లా పోతుంది చెప్పుడు మాటలు ఎక్కువ వింటున్నారు ఓహో ఇదా ఓకే ఫైన్ మనం అదే చేద్దాం మంచిది అని చెప్పేసి ఆ టైప్ లోనే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నువ్వు తానే అంటే తన్నానే అంతే ఇక ఇంకా అంతే ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకోటి ఏంటంటే నేను నమ్మేది ట్రస్ట్గా ఇప్పుడు నేను చేస్తున్నా కూడా మంచి చేసిన వాడికి వాళ్ళ రేపు రోజులు లేవు బాగా మాయ మాటలు చెప్పి మంచిగా మంచి చేసేవాడికి ఉన్నాయి అరే నాకు ఇది వచ్చిందిరా నీకు ఇది ఇచ్చానరా ఇది ఉందిరా అని అంటే పోయినాడు మళ్ళీ వేరే వేరేవాడి దగ్గర దానికంటే లోనే ఆడ ఓకే ఆ టైప్లో అయిపోతుంది వారం మనం ఖచ్చితంగా కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వాలండి మంచి చేస్తున్న ఖచ్చితంగా మంచి జరుగుతుంది చెడు ఖచ్చితంగా మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి చోట కూడా మంచి చెడు ఉన్నట్లుగా మన ఇండస్ట్రీలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి కూడా ఉంది అది కామన్ ఎక్కడైనా మామూలు ఇండస్ట్రీలో ఉన్నాక మనం అది ఏం చెప్పలేము ఇప్పటి పర్టికులర్ ఇదే మంచి ఇదే చెడు అని చెప్పలేదు పోయే దగ్గర పోతూనే ఉంటది వచ్చే దగ్గర పోతుంటాయి కానీ మనం లైఫ్ కాదు మో అనుకుంటే ఇప్పుడు వెళ్ళిపోవాల్సింది అంతే మనం అక్కడ స్టక్ అయ్యామనుకో అక్కడే ఆగుతాము కాలేదు అంటే అక్కడ ఆగిపోతాం అంతే మీ ఫేవరెట్ హీరో హీరోయిన్స్ ఎవరో తెలుసు హీరో హీరోయిన్స్ అంటే ఇప్పుడు చెప్పాను కదా నందమూరి ఫ్యామిలీ అని చెప్పేసి ఆ ఇంక ఇప్పుడు ఫైన్ ఇప్పుడు వాళ్ళకి తను తీరా చూసాను కాబట్టి ఇంకా హ్యాపీ ఫేవరెట్ హీరోయిన్ అంటే సమంత ఈ హీరోయిన్ అంటే మనం ఎక్కువ పెద్ద కళలు కనకూడదు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరితో మనం చేయాలి అని ఉంటది కానీ మనకు ఒక స్టేజ్ అంటే వస్తే మనకు ఒక ఒక ఊకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు ఆటోమేటిక్ గా మనం వద్దన్న ఆటోమేటిక్ వచ్చేసే అప్పుడు చేయగలుగుతాం మనం ముందుగానే కళలు కానీ కానీ హీరోస్ లో ఉండే వీళ్ళ పక్కన నేను అని చెప్పి అది నెరవేరింది హ్యాపీ కొన్ని కొన్ని సినిమాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చిరంజీవి సినిమా చేయాలని ఎన్టీఆర్ గారి సినిమా చేయాలని కళ్యాణ్ సినిమా చేయాలని కొంత కొంత సినిమాలు చేయాలని చెప్పి అది హ్యాపీ తనవి తీరింది ఇంక ఇప్పుడు బెటర్ దెన్ మన లైఫ్ మూవ్ ఆన్ అవుతుంది కాబట్టి ఇంకే ఇన్ కేసు ఫ్యూచర్ లో ఇంకా మంచి క్యారెక్టర్స్ వచ్చే ఉన్నాయి అంటే పరిచయాల వల్ల ఇంక ఇప్పుడు పరిచయాలు ఉండే దాన్ని బట్టి హా సతీష్ ఓకే దాన్ని బట్టి ఇంకా చెప్పలేము మూవ్ ఆన్ అయిపోవచ్చు ఇండస్ట్రీలో మీరు గట్టిగా ప్రయత్నించి ఇది చేయాలి చేయాలని గట్టిగా ప్రయత్నించి చేయలేకపోయినా కానీ ఏం నేను అనుకున్నదని మ్యాథ్స్ నేను ప్రూవ్ చేసుకుంటే వెళ్ళిపోతున్నా నేను సింగింగ్ అయినా హార్స్ రైడింగ్ అయినా యాక్టింగ్ అయినా అంటే ఒక్కోసారి బాధ వేసేది భయం వేస్తుంది అరే ఇంటికి వెళ్ళిపోవాలి ఏంటి పరిస్థితి అని అనుకుంటా కానీ మళ్ళీ ఎండా వన్ సెకండ్లో మూడ్ చేంజ్ అయిపోతుంది ఇంకా తర్వాత ఏదో ఒకటి మనం వెళ్ళిపోతాం అంటే నేను అంటే మనసులో ఏంటంటే గట్టిగా అనుకొని వచ్చాను కాబట్టి ఇప్పటివరకు కూడా నేను వచ్చి సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్లో కూడా నేను హ్యాపీ ఎందుకంటే ఇప్పుడు ఒక టూ ఇయర్స్ కోవిడ్ పోయినా కానీ ఫోర్ ఇయర్స్లో అయినా నేను చాలా హ్యాపీ ఎందుకంటే నేను అనుకున్నది నేను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నా అంటే నాకు ఏ సపోర్ట్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్ ఏది లేకపోయినా జస్ట్ మా అమ్మ నాన్న సపోర్ట్ తప్ప ఇంకా వేరే ఏం లేదు నా ఫ్యామిలీ అంతే ఇంకా అంతే ఏదన్నా విషయం డబ్బు విషయంలో అయినా ఏదైనా ఒక రూపాయలు ఏదైనా ఉందన్న నా అమ్మాయి అన్నయ్య అయినా ఎవరైనా సో నాకు అది సపోర్ట్ తప్ప వేరే వాళ్ళ ఆప్షన్ లేదు ఇంక ఇప్పుడు నా అంటే ఒకప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఉండడానికి రూమ్కి రెంట్ కూడా లేకపోతుండే అమ్మ పంపిస్తుండే ఇంటి దగ్గర ఏమని అడుగుతాం ఇప్పుడు మనం ఎదిగాము చేసాము వాళ్ళ దగ్గర ఏమని అడగలుగుతాం చేస్తాం కానీ అమ్మ మంచి సపోర్ట్ చేసి అప్పుడు చేయడం వల్ల ఈ రోజు నేను నారంటూ నేను కట్టుకునేది దీని ఒక ఇటు ఇంట్లో ఇవ్వడం జాబ్ ట్రై ఇంకా మనం కష్ట జీవులం చిన్నప్పటి నుంచి ఇంకా అన్ని ఎండాకాలం వచ్చిందంటే ఇంకేదో ఒక పనికి వెళ్ళిపోవడమే ఇంకా స్కూల్స్ అయిపోయినా కాలేజీలు అయిపోయినా ఇంకా పని చేసుకుంటూ మనం ఇంకా ఇక తెలిసిందే కదా ఇక మన ఫార్మర్ లైఫ్ ఎట్లా ఉంటుంది సో ఇక అట్లా చేసుకుంటాయి జాబ్స్ కోసం ఇంకా తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డిప్లొమా అయిపోయింది ఇంకా ఇండస్ట్రీలో కొంచెం అనిపించింది ఎట్లయినా చేయాలి చాలామంది కూడా చెప్పారు ఎందుకు ఇండస్ట్రీ నువ్వు అది చేయలేవు ఇది చేయలేవు అట్లా ఇబ్బంది పడుతుంది ఇట్లా ఇబ్బంది పడుతుంది లేదన్న నాకు నమ్మకం ఉంది డెఫినెట్లీ నేను అవుతా రీచ్ అవుతాను గోల్ గోల్ని రీచ్ అవ్వగలుగుతా నేను చేసుకోగలుగుతా నేను ఒక పెద్ద స్టార్ కాకపోయినా నా రేంజ్ తగ్గట్టు నేను అవ్వగలుగుతాను నాకు గోల్ ఉందని చెప్పేసి అదే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నా ఇప్పటివరకు కూడా నేను ఒక ఫిఫ్టీ వరకు ఫుల్ఫిల్ చేసుకున్నాను నా లైఫ్లో ఫిఫ్టీ వరకు అసలు మీ గోల్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇది సాధించాలి ఖచ్చితంగా ఈ స్టేజ్కి వెళ్ళాలి అని ఒక డ్రీమ్ డ్రీమ్ గోల్ ఉంది హ్యాపీ ఆర్టిస్ట్ అవ్వాలి ఇప్పుడు నేను అనుకున్న ఇప్పుడు మా అమ్మ నాన్న పరంగా అయితే ఇప్పుడు నాన్న లేరు కాబట్టి ఇంకా అమ్మకైనా నెరవేర్చుకోవాలి కొన్ని కొన్ని నేను అనుకునే మ్యాథ్స్ కొన్ని కొన్ని చేశాను హ్యాపీ బట్ ఇంకా కొద్దిగా అయితే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం అంతేగా ఎందుకంటే హ్యాపీ ఇగా అంతకుమించి ఇంకా వాళ్ళకి మనం ఏమి ఇచ్చినా వాళ్ళ కడుపు నిండదు ఎందుకంటే నా కొడుకు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను సీరియల్ అయినా మూవీస్ అయినా చేస్తున్నా అంటే ఇప్పుడు పది మంది ఇంటి దగ్గర నుంచి పోయేటప్పుడు సతీష్ని ఇలా అది చూసాం ఇది చూసాం దాంట్లో చూసాం దీంట్లో వాళ్ళ హ్యాపీనెస్ ఉంటుంది అంటే వాళ్ళ ముందు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు ఆ హ్యాపీనెస్ బట్ మనసులో అది ఏదో తెచ్చింది అన్నట్టుగా బట్ నాది ఏంటంటే ఒక మంచి ఆర్టిస్ట్ అయితే సో హ్యాపీ చాలు ఇంకా ఇప్పుడు ఎట్లా ఛానల్ ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టా సాంగ్స్ చేసుకుంటూ వెళ్తున్నా అని అంటే లైఫ్ మూవ్ అని అయిపోతే హ్యాపీ అంతే ఇంకా మనం ఎంత పెద్ద అది కావాలి ఇది కాదు ఒక ఆర్టిస్ట్ అయితే మనకు వాల్యూ ఉంటే చాలు డెఫినెట్లీ హ్యాపీ ఇంకా లైఫ్ అనేది మూవ్ అన్ అయిపోతుంది డెఫినెట్గా అండి మా ఛానల్ తరపు నుండి మీరు మీరు అనుకున్న గోల్స్కి త్వరగా చేరాలి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి ఈ స్టూడియోకి మా పిలవగానే మా ఆహ్వానం మీ అమూల్యమైన ఫీలింగ్స్ మా ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ చూస్తారు కదండి గ్రౌండ్ టు ఎత్ అన్నట్టుగా యాజ్ హౌస్ హార్స్ రైడర్గా ఫైటర్గా అట్ ద సేమ్ టైమ్ ఫార్మర్గా ఆర్టిస్ట్గా సింగర్గా తనదైన శైలిలో మల్టీ టాలెంటెడ్ పర్సన్గా నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తూ సో తనదైన శైలిలో ముందుకెళ్తూ అపజయాలు వస్తున్నా కూడా వంట ఓటమిని అంగీకరించకుండా ముందుకెళ్తూ సక్సెస్ బాటలో ముందుకు సాగుతున్నటువంటి సతీష్ గారితో మన ఇంటర్వ్యూ అయింది ఈరోజు సో చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక గెస్ట్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ